జేసీటీవీ మరి సత్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫిబ్రవరి 1 నుంచి కనుక తీసుకుంటే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే యూనివర్సిటీలు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటువంటి విద్యా సంస్థలు అన్నీ కూడా వాళ్ళు పీజీ దగ్గర నుంచి అయినా ఎల్కేజీ దగ్గర నుంచి అయినా వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆన్లైన్ వదిలేసి ఆఫ్లైన్లోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ కూడా మామూలుగా స్కూళ్ళు అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కరోనా ఒక విధంగా చెప్పాలంటే ఒమిక్రాన్ వైరస్ భారతదేశాన్ని పెద్ద ఏమీ వణికించలేకపోయింది. ఈరోజు వ్యాక్సినేషన్ అవ్వటం వల్ల అందరూ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేసుకొని ప్రతిభావంతంగా ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వటం వల్ల ఆ గైడ్లైన్స్ పాటించి అందరూ కూడా చాలామంది ఈ ఇబ్బంది నుంచి బయటపడటం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శక సూత్రాలు ఇస్తారో వాటిని తప్పనిసరిగా మనం పాటించాలి. అలాగే ఈరోజు చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయానికి వచ్చేప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు కూడా ఒక ఆదర్శప్రాయం. చిన్నప్పుడు మనం కలిసి అంటే ఆన్లైన్లో చదువుకోవటం వేరు, ఆఫ్లైన్లో చదువుకోవటం వేరు. 10 మందితో కలిసి మనం ఒక స్కూల్లో కనుక చదివినట్టయితే దానికి ఉన్నటువంటి తీర్థనలు డిఫరెంట్గా ఉంటుంది. టీచర్స్ వాళ్ళ గైడ్లైన్స్, తర్వాత లెసన్స్ డైరెక్ట్గా మనం చూడటం, అలాగే మనకు ఏదైనా డౌట్స్ వస్తే డైరెక్ట్గా అడగటం, ఆన్లైన్లో అడిగిన దానికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మన పక్కన ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్, తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి మార్గదర్శక సూత్రాలు మనం పాటించాలి, అవన్నీ పాటిస్తూ ఈరోజు మధుర స్మృతులు అనేది మన చిన్నపిల్లల స్థాయి నుంచే ప్రారంభమవుతుంది. మనం ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా నేర్చుకున్నది భవిష్యత్తులో మనకు పాఠాలు నేర్పిస్తుంది. అలాగే మన మేధస్సు అనేది ఇంట్లోనే కనుక ఉన్నట్టయితే మన మేధస్సు మనకే చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ మనం తోటి వాళ్ళతో కలిసి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయటం వల్ల మనం ఎంతవరకు వెనకబడ్డాము, ఎంతవరకు ముందర ఉన్నాము, మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, తోటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, తోటి వాళ్ళతో మనం ఎలాగ మాట్లాడాలి, తోటి వాళ్ళతో ఎలా మెలగాలి, ఇలాంటి విషయాలన్నీ ప్రైమరీ స్టేజ్ నుంచి స్కూల్స్లోనే మనం నేర్చుకోవటం జరుగుతుంది. అలాగే ఈరోజు యూనివర్సిటీల విషయానికి వచ్చినా కూడా యూనివర్సిటీలో డైరెక్ట్ టు డైరెక్ట్ అందరితోనూ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈరోజు టెక్నాలజీ పరంగా కానీ లేదా ఏదైనా సరే కంప్యూటర్లో నేర్చుకున్న దానికన్నా మనం సంస్కారం లేకపోతే మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంటు, రేపు జాబ్ ఆపర్చునిటీస్ మనం పొందడం అన్నీ కూడా తోటి స్టూడెంట్స్తో కలిసిమెలిసి ఉండటం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఈ కరోనా సమయంలో కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చాలామంది ఆన్లైన్లో ఈ విధంగా ఎడ్యుకేషన్ నేర్చుకోవటం భవిష్యత్తులో చాలా వరకు వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందని భావిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రకమైనటువంటి ఒరవడిలో వెళ్ళాలని, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.